రాగానే నువ్వు ఎక్కడ ఉంటివాన మరే తెలంగాణ వచ్చినాక కొద్ది రోజులు తెలంగాణ రాకంటే ముందే కొద్ది రోజులు బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి పోయి కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి కేసీఆర్ గారు చేస్తున్న తప్పుల మీద సీబీఐ విచారణ కోసం అని చెప్పి అప్పుడు పోయి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి పోయి కాంగ్రెస్ పెద్దల్ని కలిసినాను వాళ్ళు ముందుగాలే ఏదో చేత్తం చేత్తం రమ్మన్నారు కాగితాలన్నీ తీసుకున్న తర్వాత ఉండంతి ఇప్పుడు ఎత్తే మళ్ళీ మాకు అన్యాయం అవుతుంది ఉండంతి అని చెప్పి పెండింగ్ పెట్టిరు కేసు అప్పుడు నేను వాళ్ళ పద్ధతి నచ్చకపోయి భారతీయ జనతా పార్టీలో గెట్టు పంచాయత లావాదేవీల పంచాయత అలాగే తెలంగాణ వచ్చేటట్టున్నది ఇంట్లో అందరికి అడ్డం అవుతుంది ఈయన కులం మా కులం ఒకటి కదా అని ఇంటికి తెలుకుంది చెడింది లేదు పాడలేదు నేను చేసింది లేదు కానీ నేను ఒక ముచ్చట అడుగుతాను అన్న ఏదేమైనా గానీ రఘునందన్ అంటే కేసీఆర్ సార్కు చాలా పాయిరము అట్లనే రఘునందన్కు ఇట్లా కేసీఆర్ సార్ అంటే చాలా ఏమంటారన్న మర్యాద గౌరవము కాబట్టి కేసీఆర్ సార్ని ఎప్పుడు రఘునందన్ సార్ ఒక మాట అనంగా చూడలేదు అని అంటారు పబ్లిక్ నిజమేనా మరి నేను తిట్టినని తిట్లు అసలు ఎవరైనా తిట్టిరా చంద్రశేఖర్ అయ్యా నువ్వు తిట్టినా కూడా తిట్టినట్టు అనిపించదన్న మెల్లమెల్లగా తిడతావు కానీ గట్టిగా ఉంటుంది ఆ తర్వాత పోయి ఆలోచించుకుంటే గట్టిగా గుచ్చినట్టు అనిపిస్తుంది కానీ తిట్టినప్పుడు తెలియదన్న అంటే బూతులు తిట్టడం సంస్కారం కాదు చదువుకున్న వాళ్ళం చదువుకున్న వాళ్ళలా ఉండాలనే ఉద్దేశంతో చెప్తాం అకల్ మన్కు ఇషారా బస్ అని 2013 మేల నన్ను బయటకు పంపించిన నాటి నుంచి ఇవాళ దాకా దాదాపు 15 అయిపోయింది 15 అవుతుంది ఇది మే నెలలోనే ఉన్నాం కదా 10 నెలల 10 రోజులు అవుతుంది ఇవాళకి నన్ను బయటకు పంపించి 10 సంవత్సరాలు 10 నెలలు అవుతుంది ఎన్నడన్న కేసీఆర్ సార్ గౌరవం అంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి ముఖ్యమంత్రి గారు అని మాట్లాడుతాను అది నా సంస్కారం అంతేగాని ఏకవచనంలో అవులాలు ఉచ్చా లంగాన్ని నేను మాట్లాడలేను అది నా భాష కాదు అది నా సంస్కారం కాదు ఎవరన్నా అంటే కూడా నాకు అది పద్ధతి కాదేమో ఆలోచించుకోవాలని అనుకుంటాను ఇప్పుడు మరి మంత్రులు మాట్లాడబడతారు కదా ఇక ముందు నాగలు ఎట్లా పోతే వెనక నాగలు అట్లా పోతుంది అని వీళ్ళందరికీ ఆ కేసీఆర్ సార్ దిట్టుడికి వీళ్ళందరూ అట్లా నేర్చుకున్నారు కానీ లాంగ్ రన్లో పాలిటిక్స్లో ఉండాలని అనుకుంటే భవిష్యత్తులో నియోజకవర్గాలు నా సంటోళ్ళు కొత్తగా వచ్చే పిల్లలు రాజకీయాలకు రావాలనుకుంటే బూతులు నేర్చుకోవద్దు ఇది బూతులు నేర్చుకోవద్దు కాబట్టి కొంచెం సంస్కారవంతంగా మాట్లాడదు నేను పుట్టింది పెరిగింది అంతా సిద్దిపేట కాబట్టి 83లో సార్ మొదటికి వెళ్ళి పోటీ చేసిన కాడికి వెళ్ళి 2013 దాకా సార్తోటే కలిసి ఉన్నాం కాబట్టి 30 ఏళ్ళు ఆయన తిట్టాలంటే అట్లాంటి బూత్ పదాలు వాడాలంటే కొంచెం సంస్కారం అడ్డం వస్తుంది కానీ అధికారంలో ఉన్నటువంటి ఈ పార్టీని అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో కానీ కొట్లాడడంలో కానీ నా నిజాయితీలో ఎక్కడ కూడా మీకు తేడా కనబడదు అంటే రాజకీయాలకు వచ్చినప్పుడు నేను ఏప్రిల్ 27, 2001 జలదృశ్యంలో వచ్చినప్పుడు మొదటి అడుగు లేచింది కేసీఆర్ సార్ తోటి కాబట్టి రాజకీయం గానే నేర్చుకున్నాను గానే నేర్చుకున్నాను దాన్ని గురువు అంటావా సార్ అంటావా ఏమంటావు నీ ఇష్టం కానీ నేర్చుకోవడం అయితే గానే రాజకీయం అనేది నేర్చుకుంది అయితే మొట్టమొదటి గానీ ఇప్పుడు కేసీఆర్ సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డకు కొడుకు లొల్లు అయితే నేను బడిసాలు ఇస్తారు ఊకంటాడు బిడ్డకు బిడ్డకు కొడుకు కొట్లాట అవుతున్నది వాళ్ళ పని చదే వాళ్ళకి ఎక్కువ ఉన్నది అని అంటుంటాడు ఇక ఎంతవరకు నిజం ఉండొచ్చు అన్నది అది సంజయ్ సార్ నడితేనే మంచి ఉంటుంది ఎందుకంటే ఎవరైనా మాట్లాడితే వాళ్ళ దగ్గరనే సాక్ష్యాలు ఆధారాలు పెట్టుకొని మాట్లాడతారు అందుకని సంజయ్ సార్కి ఎక్కువ తెలిసి ఉంటుంది అది వకీల్ సాబ్ అంటే వకీల్ సాబ్ లెక్కన ఆయనకే తెలిసి ఉంటుంది ఆయన దగ్గర సాక్ష్యం ఉంటుంది అంటున్నారు మరి కరీంనగర్ ఆయన ఆయన కరీంనగర్ ఆయనే రామారావు కరీంనగర్ లో గెలిచిన ఆయనే అట్లా వాళ్ళకి ఎక్కువ ముచ్చట్లు తెలిసి ఉంటాయి కదా ఈయన ఎంపీ ఆయన ఎమ్మెల్యే వాళ్ళిద్దరికి తెలిసినంత నాకెట్లా తెలుస్తుంది నేనేమో పక్క జిల్లానే అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు పక్క జిల్లాకి వచ్చినట్టు అంటే కరీంనగర్ జిల్లా వాళ్ళు కదా కేటీఆర్ కరీంనగర్ పోయింది కదా మనది మెదకాయ బిడ్డదేమో నిజామాబాద్ ఆయన అత్తగారు మరి నాకెట్లా తెలియాలి వాళ్ళ ముచ్చట్లు మంచిది అన్న ఇప్పుడు పుసుకున్న కేసీఆర్ సార్ నేను పిలిచి రఘునందను నా బిడ్డకి నువ్వే చెయ్యగలవా అయ్యా ఎవరు చెయ్యలేరు అంటే చేస్తావా అన్నను ఇప్పుడు చేసే పరిస్థితిలో లేను లేను ఎమ్మెల్యే కాకపోతే చేద్దుంటే కానీ ఎమ్మెల్యే అయినను కాబట్టి చేయలేను అను పెద్ద పెద్ద కేసులు అని చేస్తావంటే కదా మరి వాళ్ళ కేసు చేసి ఆమెను జర బయటికి రాదు ఎందుకంటే ఈ రోజు అరెస్ట్ అవుతుంది అంటారు రేపు అంటారు ఎల్లుండి అంటారు పుసుకుని మళ్ళీ చల్లవాడ్రి ఇప్పుడు చిదంబరం సార్ గిట్లే పశ్చిమ బెంగాల్ కోయండు చిదంబరం అని కాంగ్రెస్ లో పెద్ద లీడర్ ఉంటాడు చిదంబరం కూడా గిట్లే వెస్ట్ బెంగాల్ లో కొట్లాడైతే కాంగ్రెస్ వాళ్ళకి తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళకి కొట్లాడైతే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళతోటి ఒకళ్ళు చేస్తుంది కోయండు జనం ఒప్పుకోలేదు అక్కడ అందుకని మనం ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నప్పుడు సరే మా నార్మల్ కేసెస్లు మిగతా కేసులు అంటే వేరు ఇప్పుడు కవితమ్మ ఉన్న పంచాయతీ మంచి పంచాయతీ కాదు కదా జనమంతా అదంతా ఏదో మందుబాబుల పంచాయతీ అని అంతా జనమంతా ముక్కు మీద వేలేసుకోవాలి రసంటి కేసులు అందుకంటే అధ్వానం కేసులు చేసినాము ఒకప్పుడు కానీ ఇప్పుడు ఒక బాధ్యత అయితే స్థానంలో ఉన్నాం ఒక పార్టీలో ఉన్నాం పార్టీ మనకు గౌరవం ఇచ్చింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు అడిగినా నేను చేయలేననే చెప్తాను అన్న నువ్వు ఈ కేసులన్నీ చేసే టైంలో
అమ్మా గిసుంటి కేసు కదా నేను చేయాల్సింది అన్న కేసు ఏమన్న ఉన్నదన్న కేసు ఒక వైపు నుంచి మంచి గణపడుతుంది నేరస్తం దిక్కులు చూస్తే మంచి గణపడుతుంది సమాజం దృష్టికి చూస్తే అది మంచి గణపడుతుంది కాబట్టి ఇది గొప్ప కేసు అని చెప్పుకోవడానికి ఏముండే కేసులన్నీ కేసులే ప్రతి కేసు మాకు యుద్ధమే ప్రతి కేసు గెలవడం కూడా మాకు ఒక యుద్ధం లాగానే ఉంటుంది నువ్వు ఓడిపోయిన కేసులు ఉన్నాయన్న ఏమన్న ఉంటాయి తల్లి ఉంటాయి ఎందుకుంటే ఉంటాయి తప్పకుండా ఉంటాయి जनमंत्र पूर्ति विश्वास सर्टिफिकेट मन सेंटर किंदर पोद आर गंटक रात्रि तुम सर्टिफिकेट इच्छेदा गिटे लूसानेर कदा ఇంకేమైనా కింద మీ చేయొచ్చేమో డబ్బులు ఇట్లా చేయొచ్చేమో అని అలా కూర్చున్నారు రెండిట్లల మెషిన్ లో ఓపెన్ అయితలేవని ఏదో దుకాణం పెట్టి ప్రయత్నం చేసి ఆగమాగం చేద్దామని చూసిరు అందుకని అన్నే కూర్చొని పొద్దుగాల ఆరింటికి ఎట్లా పోయినో పొద్దుకి 9:30 కాయిదం ఇచ్చినాకనే బయటకు వచ్చి ఇవన్నీ ఏత్తుంటావు కదన్న ఇప్పుడు రాజకీయంలో కసను మీ ఆమె ఎప్పుడన్నని రాజకీయం సలగుండా బాగానే టైం అయింది నడవయ్య నడవ ఇంటికి నడవని ఇప్పుడున్న గారమైందా ఫోన్ చేసి లేదు మర్చిపోయింది ఇంటి ఆమె రాజకీయాలకు వచ్చిన నుంచి మనల్ని మర్చిపోయింది అత్త భూ పెట్టాలి రాకపోతే రాలేదని అడగాలి గంట చంద్రబాబుంటే డాక్టర్ ముగ్గురు మంత్రులను ఇద్దరు వచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ను దవకన పెట్టే ఏరియాకి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సనత్ నగర్ ఆయన ఆయనను పిలిచినాం ఎంపీ ఏమో కిషన్ రెడ్డి సార్ వస్తాడు కేంద్ర మంత్రి ఆయనను కూడా పిలిచినాం ఇకపోతే ఈ రాష్ట్రంలో దవకాలను చూసే మంత్రి ఒక ఆయన ఉంటాడు హరీష్ రావు సార్ ఆయనను కూడా పిలిచినాం ముగ్గురిట్లు ఇద్దరు వచ్చారు మా కిషన్ రెడ్డి సార్ ఆ రోజు అమిత్ షా గారితో బయటికి పోవడం వల్ల వారు ఆ రోజు రాలేదు ఇప్పుడు బిడ్డే ఆమెకు పిల్లలు ఇట్లున్నారా మరి ఇద్దరు మన్మరాలు ఇద్దరు మన్మరాలు మొత్తం